బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మన క్రైస్తవ సమాజంలో అనగా క్రైస్తవ సంఘంలో ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే చాలామంది ఆదివారం అనేది శ్రద్ధగా పాటిస్తారు, కొంతమంది అయితే ఆదివారం అనేది అశ్రద్ధగా పాటిస్తారు. ఎక్కువగా క్రైస్తవులు తలెత్తేది ఏంటి అంటే ఆదివారం మాత్రమే చేయాలా, మిగిలిన రోజుల్లో ఆదివారం అనేది పాటించకూడదా, అంటే మిగిలిన రోజుల్లో మా దేవుని స్తుతించకూడదా, ఆరాధించకూడదా అని చాలామందికి వచ్చే ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ఆదివారం గురించి మనం ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ విషయాన్ని పరిశీలిద్దామండి. అయితే శ్రీ ముంగమూరి దేవత సాయి గారు ఆదివారం గురించి ఏమైనా చెప్పారో లేదో మన మధ్యన ఉన్న రావు గారిని అడిగి తెలుసుకుందామండి. రావు గారు ఈ విషయం గురించి దేవదాస్ సాయి గారు చాలా చక్కగా వారి గ్రంథంలో రాసి ఉన్నారు. అది ఆత్మీయ స్వస్థత. ఈ పుస్తకము పేరే ఆత్మీయ స్వస్థత. దేవదాస్ సాయి గారు చాలా చక్కగా ఆదివారం గురించి తెలియజేసి ఉన్నారు. 13/6/1945 ఆదివారం యొక్క ప్రత్యేకతను వారు తెలియచేసి ఉన్నారు. ఆదివార ప్రమేయము అని వారు హెడ్డింగ్ పెట్టి తెలియచేసిన సంగతులు, మొదటిది ఆదివారమున తండ్రి అయిన దేవుడు సృష్టి పని ఆరంభించాడు. ఆదివారమున కుమారుడైన తండ్రి మరణమును లేచెను. ఆదివారముననే పునరుద్ధానము ప్రకటన అయ్యను. 3వది ఆదివారమున మొదటి క్రైస్తవ సంఘమ మీద మొదటి మారు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడను. 3 ఘనమైన కార్యములు జరిగినవి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క 3 గొప్ప విలువైన కార్యములు ఆదివారమున జరిగినందున సంఘము ఈ దినమున మరువలేకున్నది. అందుచేతనే ఆదివారము ఆరాధనగా ఏర్పరచుకున్నది. ఇది ఆదివారమున ఎందుచేత ఆరాధనగా ఏర్పరచుకున్నారో అన్న విషయాన్ని చాలా కూలంకుషంగా తెలియచేయడం జరిగింది. 2వది దేవదాస్ సాయి గారు, ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో వారి దినములను దేవుడు గౌరవించి దీవించును. గౌరవించుట, ఆరాధన దినమును గౌరవించుట అనగా తప్పనిసరిగా ఆరాధనకు సమయమునకు హాజరు కావలేను. అలాగ కాని వారు కూడా చాలామంది ఉన్నారు. వారిలో కొన్ని విషయాలు కూడా తెలియచేశారు. ఆదివారమున అనేకులు గుడికి వచ్చుటకు సాకులు వెతుకుదురు, సాకులు చెబుతారు, ఇది మంచివాడికి కాదు. కొందరు సంఘస్థులు ఆలస్యముగా వస్తారు, ఇది మంచివాడికి కాదు. కొందరు చివర దీవెన పొందకుండా ఇంటికి వెళ్ళుదురు, ఇది మంచివాడికి కాదు. కొందరు ప్రసంగము ముయ్యగానే వెళ్ళిపోదురు, వారి దృష్టిలో ప్రసంగమే ఆరాధన. అయితే ప్రసంగము కంటే ఆరాధనే ముఖ్యం. ఆరాధనలో మనలను మనము ప్రభువునకు సమర్పించుకొనవలెనో. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఆరాధనకు త్రియేక దేవుడు, దూతలు, పరిశుద్ధులు వస్తారని సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన అనగా విశ్వాసులకు మహా ఆనందం కలగాలి. కొన్ని సంఘటనలు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ఇది చాలా బాధాకరమైనవి. వాటిలో గుడిలో మాట్లాడుట, గుడికి ఆలస్యముగా వచ్చుట, మధ్యన లేచిపోవుట, పాటలు అందరితో కలిసి పాడకపోవుట, కొనుకపాట్లు పడుట, అరిగిపోయిన నాణములు చల్లని నోట్లు చందాలో వేయుట, పరధ్యానముగా ఉండుట, ఇవన్నీ కూడా ఆరాధనలో ఉండకూడనివి. ఇవి తప్పనిసరిగా మానివేయవలెను. ఇంకా అయ్యగారు, దేవదాస్ అయ్య గారు తెలియచేసిన ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమనగా, ఆదివారము దేవాలయము దేవుని ఆలయముగా తలంచాలి. ఇంకొక విషయము, ముఖ్యమైన విషయము, మిక్కిలి ఇబ్బందులు ఉన్నప్పుడు సైతము దేవాలయం యొక్క
దేవాలయమునకు చందా వేయటం మానవద్దు. సమృద్ధిగానున్నప్పుడు వేస్తే అంత విలువ లేదు, ఇబ్బందులు ఉన్నప్పుడు వేసే దానికి విలువ. గనుక నువ్వు చందా వేసే, నీవు వేసే ప్రతి చందాకి ప్రతి దమ్ముడికి గొప్ప ఉద్యోగము కలదని మరువవద్దు. ఆదివారం వస్తారు, చాలామంది చందా వేయడానికి వెనకాడతారు. ప్రతి చందాకి నీ ప్రతి రూపాయికి కూడా గొప్ప పని ఉన్నదని దేవదాసయ్య గారు తెలియచేస్తున్నారు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఈ పుస్తకంలో, ఆత్మీయ అస్వస్థత అనే పుస్తకంలో ఆదివారం ప్రమేయం గురించి వ్రాయబడినది. దయచేసి వీక్షకులందరూ కూడా ఈ పుస్తకాన్ని బైబిల్ మిషను, కాకాని స్వస్థశాలలో, గుంటూరులో లభ్యమవుతున్నవి. మీరు వీటిని కొని చదివినట్లయితే మరి ఎక్కువగా విషయములు మీకు అర్థమగునని తెలియజేస్తున్నాను. ఈ మాటలు విన్నందులకు మీకు అందరికీ నా హృదయపూర్వక మరణాత. మంచి ప్రశ్న వేసి వీక్షకులందరికీ చక్కని సమాధానం అందించడానికి సహకరించిన రాజేష్ గారికి మరణాత. దేవుడు వారిని వీక్షించిన మీరు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ఆదివారం యొక్క ఆరాధన గురించి, ఆదివారం యొక్క క్రమం గురించి మన మధ్యన ఉన్న రావు గారు చాలా చక్కగా వివరించారు. బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియపరచండి. అందరికీ ప్రభుపేట వందనాలు.